దేవతలంటే భక్తి లేదు, భయం అంతకన్నా లేదు. అందుకే బలి దిగించారు, విగ్రహమూర్తుల్ని ఎత్తుకెళ్లారు. అవి అలాంటి ఇలాంటి విగ్రహాలు కావు, పంచలోహ విగ్రహాలు. అయితే పాపపు పనులు చేశాక ఏదో ఒకరోజు చట్టానికి చిక్కకపోరు. అలానే చిక్కింది ఆ దొంగల ముఠా. కాయ కష్టం చేసుకుంటే కాలు రెగరేసుకుని తిరగచ్చు, చోరీలు చేసిన వారు కూడా కాలు రెగరేసుకుని తిరుగుతారు. అయితే అదంతా చేసిన భాగోతం బయటపడినంత వరకే. వీరు కూడా ఆబాపత మనిషే. నిన్న మొన్నటి వరకు దర్జాను ఒలకపోసిన వారే కాకిలకి చిక్కేసరికి కాలర్ దించుకుని తల ఉంచుకున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 11 మంది. క్రికెట్ టీంని తలపించిన వీరంతా దొంగలు. ఇళ్లను దోచేసే బ్యాచ్ కాదిది, ఆలయాల్లో విగ్రహాల్ని దోచేసే బ్యాచ్. దేవదేవతల పురాతన పంచలోహ విగ్రహాల్ని కొంతకాలంగా చోరీ చేసిన ముఠా ఇది. వివిధ ఆలయాల్లో 9 విగ్రహాలు కాజేశారు, అన్ని పంచలోహ విగ్రహాలే. వీటి విలువ కోట్లలోనే ఉంటుంది. అంతర్రాష్ట్ర మార్కెట్ లో ధర మరింత ఎక్కువగా పలుకుతుంది. ఇక విదేశాల్లో అయితే చెప్పక్కర్లేదు. దేవుళ్లకే శటకోపం పెట్టిన ఈ బ్యాచ్ పంచలోహ విగ్రహాల్ని అమ్మేసి లక్షలు కోట్లు సంపాదించాలనుకుంది. కొన్ని నెలలుగా కొట్టేసిన విగ్రహాల్ని గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో అమ్మకానికి తీసుకెళ్తూ పట్టుబడ్డారు. విగ్రహాలు ఇవన్నీ కూడా 9 కూడా దేవతామూర్తుల పంచలోక విగ్రహాలు. ఇవన్నీ కూడా సుమారు 1 కోటి రూపాయలకు సంబంధించి ఉంటుంది. చిలకలూరుపేటలోని పురుషోత్తపట్నం రోడ్లో ఉన్న ఈద్గా దగ్గరకు విగ్రహాలు తీసుకొచ్చిన దొంగల గురించి పోలీసులకు ఒప్పందింది. కాపు కాచి మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా చిలకలూరుపేట నరసారావుపేట మండలాల్లోని గురువాయపాలానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితుల నుంచి 9 విగ్రహాలను రికవరీ చేశారు. వీటి విలువ 1 కోటి రూపాయలు ఉంటుందన్నారు పోలీసులు. ఇవన్నీ కూడా 9 విగ్రహాలు దొంగతనం చేసి, గతంలో దొంగతనం చేసి వీటిని అమ్మకానికి తీసుకెళ్తుండగా పట్టుకొని రికవరీ చేయడం జరిగింది. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచాక రిమాండ్ కు తరలిస్తారు. ఆ తర్వాత శ్రీకృష్ణ జన్మస్థలానికి చేరుకుంటారు. అప్పుడన్నా ఈ దొంగలకి దేవుళ్ళంటే భయం భక్తి కలుగుతాయో లేదో చూడాలి.